హలో, నేను డాక్టర్ మంజుశ్రీ అనుమయవిధి హాస్పిటల్లో ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. గర్భం దాల్చిన తర్వాత చాలా రకాల మార్పులు, హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. హెచ్సిజి హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్, వీటి హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బాగా ఎక్కువగా ఉండటం, అలాగే హెచ్సిజి హార్మోన్ తయారు అవటం వలన కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో స్త్రీలందరికీ ఒకే విధమైన లక్షణాలు ఉంటాయని భావించడం సరికాదు. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో కొన్ని లక్షణాలు గురించి తెలుసుకుందాం. మొదటిగా వాంతులు. ప్రెగ్నెన్సీ ప్రారంభంలో మహిళలు ఉదయం లేవగానే వాంతుల సమస్య ఉంటుంది. చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరిలో ఉదయం మాత్రమే కాకుండా రోజు మొత్తంగా కూడా ఉండొచ్చు. ఈ సమస్య ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, అలాగే ట్విన్స్ లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీవ్రంగా ఉంటుంది. మరో లక్షణం రొమ్ముల్లో మార్పులు. గర్భం ప్రారంభ వారాలలో స్త్రీలు రొమ్ము మార్పులను గమనించవచ్చు. ఈ సమయంలో స్త్రీలు తమ ఛాతీ బరువుగా, వాపుగా అనిపించవచ్చు. ఆ తర్వాత అలసట. గర్భం ప్రారంభ దశలో మహిళలు చాలా అలసటగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశల్లో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్